మరి నెక్స్ట్ ఈ సముద్రం యొక్క నీరుని మనం పరిశీలిస్తే ఎప్పుడైనా సముద్రం యొక్క నీరు మనం టేస్ట్ చూస్తే ఉపనాడు అనే ఉంటాం మరి ఈ సముద్రం యొక్క ఉపనాడు అంటే లవణీయత మరి ఈ సముద్రం యొక్క లవణీయతకు ప్రధానమైన కారణం ఏమిటి అంటే సోడియం క్లోరైడ్ అనేటువంటి మూలకము కలిగి ఉండడం ఈ సోడియం క్లోరైడ్ సముద్రం యొక్క జలంలో 77.8% ఉంటారు ఒక సోడియం క్లోరైడ్ అనేటువంటి అవాలు ఉంటాయి బట్ ఎక్కువగా ఉండేటువంటి సోడియం క్లోరైడ్ దీని తర్వాత మీకు మెగ్నీషియం క్లోరైడ్ 10% అనేది ఉంటారు అయితే సాధారణంగా సముద్రం యొక్క లవణీయతని 35 PPT అని పిలవడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా సాధారణ సముద్ర లవణీయత ఎంత పెరిగితే 35 PPT ఇక్కడ లవణీయతను PPT లో పెరుగుతారు PPT అంటే పాస్ పర్ థౌజండ్ అని అర్థం అంటే 1000 గ్రాములు సముద్రం యొక్క జలాన్ని తీసుకుంటే అందులో 35 గ్రాములు లవణాలు ఉంటాయి అని అర్థం ఇది పీపీటీ అంటే అర్థం అదే ఒక సముద్రం యొక్క లవణీయత 35 PPT అంటారు అయితే మనము నది యొక్క నీటిని తీసుకుందాం మరి ఈ నది యొక్క నీటికి లవణీయత ఉంటుందా అంటే ఉంటుంది బట్ అది చాలా స్వల్పంగా ఉండాలి నది యొక్క లవణీయత జస్ట్ 2 PPT రీచ్ చేయబోతుంది ఇది లవణీయత మరి సముద్రాలు చూస్తే ఈ సముద్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒకే లవణీయత ఉంటుందా అంటే లవణీయత ఒకే విధంగా ఉండదు కొన్ని ప్రాంతాల్లో లవణీయత ఎక్కువ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో లవణీయత తక్కువగా ఉంటుంది మరి ఈ లవణీయతని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి అంటే ఒకసారి చూడండి ఉష్ణోగ్రత ఈ ఉష్ణోగ్రత అనే అంశం కూడా లవణీయతను ప్రభావితం చూపిస్తాయి ఎక్కడైనా మీకు ఉష్ణోగ్రత పెరిగింది అనుకోండి ఈ ఉష్ణోగ్రత పెరిగితే నీరు ఆవిరవుతుంది అంటే లవణాలు ఉండిపోతాయి అంటే ఆటోమేటిక్ గా అక్కడ లవణీయత అనేది పెరుగుతుంది అంటే ఉష్ణోగ్రత పెరిగితే లవణీయత పెరుగుతుంది మరి దీనితో పాటుగా రెండవ అంశం అధిక వర్షపాతము సముద్రాల మీద అధిక వర్షపాతం పడితే అంటే ఆటోమేటిక్ గా అక్కడ లవణీయత అనేది తగ్గుతా ఉంటారు ఇదే కాకుండా ద్రోవ ప్రాంతాల్లో మంచు అనేది తరిగి సముద్రంలో కలిసినా సరే లవణీయత అనేది తగ్గడం జరుగుతూ ఉంటారు దీంతో పాటు ఇంకా పెద్ద నదులు కలవడం ఈ పెద్ద నదులు ఎక్కడైతే సముద్రంలో కలుస్తాయో ఆ నదులు కలిసే చోట కూడా లవణీయతనే తగ్గుతారు ఈ అంశాలు లవణీయతను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఇక్కడ ఒక ఉష్ణోగ్రత పెరిగితేనే లవణీయత అనేది పెరుగుతుందని చెప్తున్నాం మిగతా అంశాల్లో అధిక వర్షపాతం కానీ లేదా పెద్ద పెద్ద కలవడం కానీ లేదా రోడ్ ప్రాంతాల్లో మంచు కారణం ఏం జరిగినా సరే లవణీయత అనేది తగ్గుతారు మరి ప్రపంచంలో పరిశీలిస్తే అత్యధిక లవణీయత కలిగిన భాగంగా వాన్ సరస్సు అని చెప్తా ఉంటారు మరి వాన్ సరస్సు అనేది టర్కీలో ఉంటుంది 330 PPT ఉండాలి లవణీయత ఇది ప్రపంచంలోనే అధిక లవణీయత ఉన్నటువంటి భాగం దీని తర్వాత మృత సముద్రము ఈ మృత సముద్రం అనేది ఇజ్రాయెల్ లో మనకు కనిపిస్తాయి 238 PPT ఉంటారు ఇక్కడ అది ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక లవణీయత ఉన్న సముద్రం ఏది అంటే అని మృత సముద్రం అనొచ్చు అలాగే అత్యధిక లవణీయత ఉన్న భారత ఏది అంటే మాత్రం వాన సరస్సు పట్టాం మరి మూడవది మహాలవణ సరస్సు దీనినే ద గ్రేట్ సాల్ట్ లేక్ అంటారు యుఎస్ఏ ఉంటుంది ఇది 220 PPT గా ఉంటుంది
కాదు ఇది లవణీయత ఎక్కువగా ఉన్నటువంటి భాగాలు అంట లవణీయత తక్కువగా ఉన్నటువంటి భాగాలు మరి ఇక్కడ ఒకే లవణీయత ఉన్న వేరు వేరు ప్రాంతాలు కలుపుతూ ఒక గీతను కానీ గీస్తే అలా గీసేటటువంటి రేఖను ఏమని పిలుస్తారు అంటే ఐసోహాలైన్స్ అంటారు అంటే ఇక్కడ చూడండి ఐసోహాలైన్స్ అంటే ఒకే లవణీయత రేఖలు సమలవణీయత రేఖలు ఏమని పిలుస్తారు అంటే ఐసోహాలైన్స్ అనడం జరుగుతుంది ఇది ఉష్ణోగ్రత బేస్ చేసుకుంటే మరి వేగానికి ఆధారం
సముద్ర ప్రవాహాన్ని ప్రభావితం చేసే అంశాలు. అంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటే నాలుగు అంశాలు. ఒకటి అపకేంద్రం, రెండు సౌరశక్తి, మూడు అపమానము, నాలుగు పవనాల యొక్క వేగం వలన ఈ సముద్ర ప్రవాహాలు మీద జరుగుతున్నాయి. అయితే ఇదే అంశాలు మనకి ఏదో తరగతిలో మహాసముద్రాలు పరిపాలించాలి. ఈ మహాసముద్రాల్లో ఈ సముద్ర చలనాలనేవి మూడు రూపాలలో జరుగుతున్నట్లుగా చూపిస్తారు. ఏంటో మూడు రూపాలు అంటే తరంగాల రూపము, ప్రవాహాల రూపము, పోటపాత్ర రూపము అంటారు. ఇందులో ఆల్రెడీ మనము ప్రవాహాల రూపం అంటే ఏ విధంగా ఉంటుందో చూసాం. మరి తరంగాల రూపం అంటే సముద్రాల మీద గాలి వీచడం వలన ఈ సముద్రాల మీద గాలి ఎప్పుడైతే వీస్తుందో ఆ గాలి ఒక సముద్రంలో కొద్ది ఎత్తులో ఇలా కదులుగా ఉండడానికే తరంగాల రూపం అంటారు. మరి ప్రవాహాల రూపం అంటే ఉష్ణ ప్రవాహం, శీత ప్రవాహం, విస్త స్ట్రీమ్ అనేది మనం చూసాం. ఇక పోటపాట్లు, పోటపాట్లు మీన్స్ సముద్ర వర్గంలో క్రమబద్ధంగా పెరగడాన్ని పోవడం, ఒక క్రమబద్ధంగా తగ్గడాన్ని పాపం అని అంటారు. అయితే ఇవి మనము అంత వేగంగా ముందు జస్ట్ నా పైన కిందనే కాకుండా ఇది మొత్తం మనకి సముద్రం అనుకుంటే ఈ సముద్రానికి ఇది సహజ మార్గం ఉంటుంది. మీన్ సీల్ ఈ మీన్ సీల్ కన్నా కాస్త ఎక్కువ ఎత్తు పెరిగితే పోటు అంటారు. ఈ మీన్ సీల్ కన్నా ఎత్తు తగ్గితే పాపం అంటారు. అంటే చెప్పడానికి గుర్తించడానికి సాధారణంగా మొత్తం సముద్రం యొక్క ఉపగ్రహాలు పరిశీలించాలి. ఆ ఉపగ్రహానికి దగ్గరగా బాగా ఎత్తు పెరిగితే అది పోటు అవుతుంది, ఎత్తు తగ్గితే పాపం అవుతుంది. మరి ఈ పోటు పాటు యాత్రడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే సూర్య చంద్రుల యొక్క గురుత్వాకర్షణ శక్తి. ఈ సూర్య చంద్రుల యొక్క గురుత్వాకర్షణ వలన ఈ సముద్రం అనేది ఒక లయబద్ధంగా పెరుగుతుంది. అలా పెరిగితే పోటు అంటారు, అలా తగ్గడానికి వల్ల పాపం అనుభవం జరుగుతుంది. ఈ రెండింటిలో కూడా ఎక్కువగా ఎవరి యొక్క ఆకర్షణ అంటే చంద్రుడి యొక్క ఆకర్షణ సముద్రం మీద ఎక్కువగా ఉంటుంది. ఎన్ని పోటపాట్లు ఏర్పడతాయంటే రెండు పోటు, రెండు పాటు అనేవి మనకు ఏర్పడతాయి. ఒక రోజులో గరిష్టంగా ఏర్పడే పోటపాట్ల సంఖ్య రెండు సార్లు పోటీ ఏర్పడతాయి, రెండు సార్లు పాట ఏర్పడతాయి. మరి ఒక పోటు పూర్తవడానికి పట్టే సమయం 6:13 అనేది పడుతుంది. మరి ఈ నాలుగు పూర్తవడానికి పట్టే సమయం 24:58 పడుతుంది. అంటే ఒక రోజులో గరిష్టంగా మనకి రెండు సార్లు పోటు, రెండు సార్లు పాటలు ఏర్పడతాయి. ఓకే, అయితే ఈ పోటు పాటలు ఏర్పడే టైంలో పౌర్ణమి అమావాస్య, పౌర్ణమి అమావాస్య రోజులలో ఈ చంద్రుని యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉండడం వలన సాధారణంగా తెలిసే పోటీ ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తుగా సముద్రం అనేది వేస్తుంది. అలా వేస్తే మనం ఎవరిని పిలుస్తాము అంటే పర్వతారంగము అంటారు. అలా కాకుండా అష్టమి రోజుల్లో మనం చూస్తే సాధారణ ఎత్తు కన్నా తక్కువ ఎత్తుగా మనకి పోటపాటు వేస్తాయి. ఇలా ఏర్పడితే లఘుగారంగము అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు పోటపాటుగా పర్వవేలాపరంగా లఘువేలాపరంగా. పర్వవేలాపరంగా అంటే ఆకర్షణ ఎక్కువగా ఉన్న రోజుల్లో అది పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఏర్పడతాయి. లఘువేలాపరంగా అంటే తక్కువ ఎత్తులో ఏర్పడతాయి. ఇవి అష్టమి రోజుల్లో మనకు కనిపిస్తా ఉంటాయి. మరి ఈ పోటపాటు ఏర్పడడం వలన ఉపయోగం ఏమిటి అంటే ఈ రాము చాలా మంది కూడా ఉపద్రవానికి
అంశాలు అనేక గుణాలనేది ఎలా ఉంటుంది రెండో కూడా మనం కంపేర్ చేసి చెప్పొచ్చు. అంటే సముద్ర ప్రవాహాలు చెప్తూనే ఆ చలనాలు ఎన్ని రూపాల్లో జరుగుతున్నాయంటే మూడు రూపాలుగా మనము వివరించడం జరుగుతుంది. అయితే ఈ సముద్ర ప్రవాహాలు మనకి ప్రధానంగా మూడు మహాసముద్రాలు ఉన్నాయి. మరి మూడు మహాసముద్రాల్లో కూడా ఉష్ణ ప్రవాహాల పేర్లు ఏమిటి, శీతల ప్రవాహాల పేర్లు అనేవి మరి తొమ్మిదో తరగతిలో ఈ జలాలలో ఒక ప్రపంచ పదం వేసి గుర్తించడం జరిగింది. ఏ ఏ మహాసముద్రంలో ఏ ఏ ప్రవాహాలు సాధించుతాం. ఫస్ట్ పసిఫిక్ మహాసముద్రము, ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలు ఏమున్నాయి, శీతల ప్రవాహాలు ఏమున్నాయి సాక్షి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలలో కురోసీ ప్రవాహం అంటారు, మిగతా ఆసియా పక్కన జపాన్ పక్కన కనిపిస్తా ఉంటారు. అలాస్కా ప్రవాహం, ఉత్తర ప్రవాహం, ఉత్తర భూమధ్య రేఖా ప్రవాహం, దక్షిణ భూమధ్య రేఖా ప్రవాహం, తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహం, ఇవన్నీ కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉష్ణ ప్రవాహాలు. అది పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలు పేరు కురోసి, అవస్కా, ఉత్తర ప్రవాహము, ఉత్తర భూమధ్యరేఖ, దక్షిణ భూమధ్యరేఖ, తూర్పు ఆస్ట్రేలియా. ఇది ఎక్కడ పాయింట్ అవ్వాలి, ఏదో ఒక ప్రవాహం పేరుస్తారు. కురోసి ప్రవాహము ఉష్ణ ప్రవాహం, శీతల ప్రవాహం అనొచ్చు. అప్పుడు మనం ఏం చెప్పాలి, ఉష్ణ ప్రవాహం లేదా కురోసి అనే ఉష్ణ ప్రవాహం ఏ మహాసముద్రం ఏర్పడుతుంది అంటారు. అప్పుడు పసిఫిక్ మహాసముద్రం అంటారు. మరి పసిఫిక్ మహాసముద్రంలో శీతల ప్రవాహం, వయాసియో ప్రవాహం, నెక్స్ట్ కాలిఫోర్నియా ప్రవాహం, పెరూ ప్రవాహం ఉన్నాయి. ఇవి శీతల ప్రవాహాలు, వయాసియో, కాలిఫోర్నియా అండ్ పెరూ ప్రవాహము. ఇక నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రం. మరి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలు తెలుసుకుందాం. మరి ఇందులో గ్రీన్లాండ్ ప్రవాహం, గల్ఫ్ ప్రవాహం, బ్రెజిల్ ప్రవాహం, ఇక్కడ కూడా ఉత్తర భూమధ్యరేఖా ప్రవాహం, దక్షిణ భూమధ్యరేఖా ప్రవాహం అనే మనకి ఉష్ణ ప్రవాహాలుగా ఉంటాయి. ఇక్కడ శీతల ప్రవాహాలుగా లాబ్రడార్ ప్రవాహం, కెనరీ ప్రవాహం, బెంగ్యూరా ప్రవాహం, ఇవి చాలా ఇంపార్టెంట్. లాబ్రడార్ ప్రవాహం, కెనరీ ప్రవాహం, బెంగ్యూరా ప్రవాహం అనే శీతల ప్రవాహం ఏ మహాసముద్రం ఏర్పడుతుందంటే అట్లాంటిక్ మహాసముద్రం ఏర్పడతాయి. ఇక పోతే మహాసముద్రం హిందూ మహాసముద్రం. మరి హిందూ మహాసముద్రంలో ఉష్ణ ప్రవాహాలలో సోమాలియ ప్రవాహం ఉంటుంది, అబ్బులాస్ ప్రవాహం ఉంటుంది. ఇందులో కూడా ఉత్తర భూమధ్య రేఖ అండ్ దక్షిణ భూమధ్య రేఖ అనే మనకు వస్తాయి. ఇక్కడ మీరు మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఉత్తర భూమధ్య రేఖ, దక్షిణ భూమధ్య రేఖ అనేవి అన్ని సముద్రాల్లో కూడా కామన్ గా ఉన్నటువంటి ప్రవాహాలు, అన్నింటిలో కూడా ఉష్ణ ప్రవాహాలే. మరి హిందూ మహాసముద్రంలో శీతల ప్రవాహాలలో పశ్చిమ పాల ప్రవాహంలో పశ్చిమ ఆస్ట్రేలియా ప్రవాహం అనేవి వస్తాయి. ఇవి ప్రపంచంలో మూడు ప్రధానమైన మహాసముద్రాలు. ఈ మూడు మహాసముద్రాల్లో ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో ప్రవాహం పేరించి అది ఏ
జరుగుతుంది. ఇది మహాసముద్రానికి సంబంధించినటువంటి అంశాలు. ఇకపోతే ఇందులోనే ఈ మహాసముద్రాలలో మనకి చివరిగా ఒక అంశం అనేది ఏడవ తరగతిలో యాడ్ చేయడం జరిగింది. ఆ ఏడవ తరగతిలో ఇచ్చినటువంటి ఆ చివరి అంశంలో మహాసముద్రాలలో చేపలు పట్టడం అనేది చాలు. మరి ఈ చేపల పట్టడానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో బాణపాలెం అనేటటువంటి గ్రామం గురించి ఇచ్చారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో బాణపాలెం అనే ఒక మత్స్యకారణం. మరి ఈ మత్స్యకారణంలో చేపలు పట్టి జీవనం సాగించే విధానం ఏ విధంగా ఉన్నా చూద్దాం. మరి
అనేవి చాపలు పెంచేటటువంటి మార్కెట్ క్యాంపా. చాపలు పెంచే మార్కెట్ క్యాంపా ఏమున్నాయంటే తెత్తై, పలాస, నౌమర, పూటి. అయితే ఈ మార్కెట్ లో చాపలు అనేటటువంటి మత్స్యకార స్త్రీ, ఈ మత్స్యకార స్త్రీలను ఏమని పిలుస్తారు అంటే జీవన విధానం. అయితే ఈ పాఠం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది ఒక
మత్స్యకాల గ్రామంలో ఉదయాన చేపలు పట్టడానికి బయలుదేరే సమయంలో 4 నుంచి 5 మధ్యలో సముద్రం నుంచి వెళ్తే సమయంలో 1 నుంచి 8 మరియు ఉపయోగిస్తున్న పడవలో మన బావ చెక్క పడవ ఎక్కువ దూరం అవడానికి మన బావ తక్కువ దూరానికి చెక్క పడవ రెండింటిలో ప్రమాదకరమైన మాత్రమా మన బావ లేదు మనం చెప్పాలి మరి మార్గ స్థలాలు వచ్చి టెంకల పలాసి పూట నౌపల ఈ ప్రాంతాల్లో మార్కెట్ కేంద్రాలు ఉన్నాయి మరి మీరు కొరకు కొనుగోలు చేసే కారణం ఏంటంటే బలంపూర్ అయితే బలంపూర్ అనేది మాత్రం ఒడిశా రాష్ట్రంలో ఉన్నది అయితే ఈ ప్రాంతంలో మీరు ఉపయోగించే ఒక్కొక్క 500 కేజీల బరువు ఉంటుంది మరి మీరు యొక్క జీవన విధానం చూస్తే ఇంకా వ్యవసాయానికి నేలలేని బట్టబడి నేలలో ఉంటున్నాయి కానీ ఇసుకలు ఎక్కువగా కలిగి ఉంటాయి వర్షాకాలంగా పండిస్తూ ఉంటారు త్రాపీలు అందించడానికి సూర్య మనుగుణం నుంచి ఒక రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి నిర్మిస్తున్నారు ఇకపోతే పూజించే దేవతలు గంగమ్మ గౌరమ్మ శివుడు ఉంటారు ప్రధానమైన పండుగ భౌతి పౌర్ణమ మరి వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను నిర్వహించే కులదాతే పిల్లాస్ ఇది మొత్తం మనకి మహాసముద్రాలు ఆ మహాసముద్రాల యొక్క ఉష్ణోగ్రత ప్రవాహాలు లవణీయత ఆత్మవాదిగా చేపలు పట్టడం ఇది 9th క్లాస్ అంత 7th క్లాస్ లో ఉన్నటువంటి పాఠాన్ని కవర్ చేస్తూ ఉంటుంది